తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ పార్టీ నేడు జాతీయ పార్టీగా అవతరించిందని, వినూత్న సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ వైపు యావత్ దేశ ప్రజలు చూస్తున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం, మానుకోట, తొర్రూరులో బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ నాయకులకు పాలన చేత కాదని ఎద్దేవా చేసిన వారు ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి నివ్వెరపోతున్నారని, దేశానికి నాయకత్వం వహించే స్థాయికి బీఆర్ఎస్ వచ్చిందన్నారు. దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని 18 ఖమ్మంలో జరగనున్న బీఆర్ఎస్ సభ మార్చబోతుందని తెలిపారు. రాష్ట్రంలోని రైతుల గురించి మాట్లాడే హక్కు బీజేపీ నాయకులకు లేదన్నారు. ఇప్పుడు ఒక జాతీయ పార్టీగా మన పార్టీ రూపాంతరం చెందింది. ఆనాడు ఏ లక్ష్యం కోసమైతే పార్టీ పుట్టిందో 14 ఏళ్లు పోరాడినాం, ఆ లక్ష్యాన్ని దాటినాం. రాష్ట్రం సాధించడమే కాదు, ఈ రాష్ట్రాన్ని జాతీయ స్థాయిలో, ఈ దేశంలోని 28 రాష్ట్రాల్లో తెలంగాణ ఒక 1 రాష్ట్రంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిలిపారు. తెలంగాణ హాస్ బికమ్ ఏ మోడల్. అందుకే అన్ని రాష్ట్రాలు ఇలా తెలంగాణ వైపు చూస్తా ఉన్నాయి, కేసీఆర్ గారి నాయకత్వం వైపు చూస్తా ఉన్నాయి. అలాంటి ఒక గొప్ప సభ మరి ఖమ్మంలో జరగబోతా ఉంది. ఆ అదృష్టం మీకే దొరికింది. ఖమ్మం ప్రజలు, దయచేసి మీరందరు కూడా ప్రతి కార్యకర్త ఇది ఒక చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. మనం 5 లక్షల మందితో సభ పెడతా ఉన్నాం. ఇలా మన సత్తా ఏందో, మన తెలంగాణ బలమేందో, మన బలగమేందో, మన కేసీఆర్ సత్తా ఏందో మొత్తం ఢిల్లీ దాకా చాటి చెప్పాలంటే మనందరం కూడా ఒక్కటై కదలాలి. ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా సీరియస్ గా తీసుకోవాలి. ఇప్పుడు ఒక జాతీయ పార్టీగా మన